పప్పుతోటి చూసంటాం కదా వడల్ని, అలాగే స్వీట్ కార్న్తో కూడా వేసుకుంటే బాగుంటుంది. మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడి తింటారు ఇవి. మా హస్బెండ్కి అయితే బాగా ఇష్టం ఇవి. మేమైతే నార్మల్గానే తింటాం. కావాలనుకుంటే టమాటా సాస్తో తింటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే లోపల మళ్ళీ ఉడకపోతే బాగోవు. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి కలర్ అయితే వచ్చేసాయి. ఇంకా వాటిని మనం తీసుకుని ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. వావ్, బాగున్నాయి కదూ. మీరు కూడా ఇవి ట్రై చేస్తారు కదూ. చూసారు కదా ఎలా ఉన్నాయో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీక్ మరొక రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.